పద్కొన్న దేశాలను ఆశ్రయం చేయడం ఎట్లా అనేటువంటి పోటీ పెడితే నెంబర్ వన్గా నిలుస్తుంది, డిస్టింక్షన్లో పాస్ అయ్యేది అమెరికా. ఆ తర్వాత లైన్లో ఉండేటువంటి యూరప్ దేశాలు. అంతే తప్పించి వీళ్ళు మంచి వైపుకి పోయినటువంటి లక్షణాలు తక్కువగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సిరియా అమెరికా గ్రూప్, రష్యా గ్రూప్, ఇట్లాగ ఎవడి గ్రూపులు వాళ్ళకున్నాయి అక్కడ, ఇరాన్ గ్రూపు, టర్కీ గ్రూప్. ఇప్పుడు ఆ సిరియాలోని అమెరికన్ సైన్యం వెళ్ళిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏం పేరు చెప్పారు, ఉగ్రవాదుల వ్యవహారం ఆ దేశం చూసుకోవాలి. మేము ఇన్నేళ్ళుండి అక్కడ ఉన్నాం, మా వాళ్ళని ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి, మేమెందుకు డబ్బులు తగలేసుకోవాలని వెనక్కి తీసుకుంటున్నామన్నారు. దాని పర్యవసానం తాలిబాన్ల చేతికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి, మరి సిరియాను కూడా అట్ట వదిలేయాలి కదా. కానీ సిరియాలో మాత్రం ఆ దళాలని అట్లాగే ఉంచుతారంట. ఇది అమెరికన్ డబుల్ స్టాండర్డ్ వ్యవహారం. టాప్ యుఎస్ ఆర్మీ జనరల్ హ్యాస్ బ్యాక్డ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ సిరియా అండ్ సెడ్ దట్ ఇట్ వాజ్ వర్త్ ద రిస్క్స్. ఆర్మీ జనరల్ మార్క్ మిల్లే, చైర్మన్ ఆఫ్ ద జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, మేడ్ ఎ రేర్ అండ్ అన్అనౌన్స్డ్ విజిట్ టు యుఎస్ బేస్ ఇన్ నార్త్ ఈస్ట్ సిరియా అండ్ రివ్యూడ్ ద యుఎస్ మిషన్ దేర్ టు కంబ్యాట్ ద ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్. హిజ్ రిమార్క్స్ కమ్ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ యుఎస్ కాంగ్రెస్మెన్ మట్ గిడ్జ్ ఇంట్రడ్యూసింగ్ ఎ బిల్ ఇన్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఎ బిట్ టు ప్రెషరైజ్ జో బైడెన్ టు విత్డ్రా ట్రూప్స్ ఫ్రమ్ సిరియా. ఐఎస్ఐఎస్ అనేటువంటి సాకు చూపించి సిరియాలోనే కూర్చుంటున్నది అమెరికన్ సైన్యం. అమెరికా సైన్యం సిరియా నుండి వెనక్కి రావాలంటూ ఒక పార్లమెంటు సభ్యుడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వేళ ఈ ఐఎస్ఐఎస్ వంకబెట్టి సిరియాలోనే ఉంచేందుకే బైడెన్ ప్రిపేర్ అవుతున్నాడు.